మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ కార్యక్రమమును యేసయ్య శాశ్వత కృప అను ఈ టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నిండు మనస్సుతో వందనాలు తెలియపరుస్తున్నామండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదా? మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు మాకు చెప్తున్న ప్రార్థన విన్నపాలను బట్టి మేము దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా చాలామంది ఉద్యోగాల కొరకు, చాలామంది చదువుకుంటున్న విద్యార్థులు వారి చదువుల కొరకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రార్థన సహకారమును కోరుతూ ఉన్నారు. ప్రభు బిడ్డలారా, ఈ టీవీ ద్వారా మీకు తెలియపరుస్తున్న ఒక సందేశం ఏంటంటే, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మేము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కుటుంబాల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ చదువుల కొరకు మేము ఎల్లవేళలా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తాం. మీ ప్రతి ఒక్క ప్రయత్నములన్నిట్లో దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ 2017 ఈ మరలా ఈ జూన్ మాసంలో నూతన విద్యా సంవత్సరం ఆరంభించబడుతూ ఉంది. పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు, విద్యార్థులు కాలేజెస్కి వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారి యొక్క చదువులలో దేవుడు తోడుగా ఉండి మంచి విజయాలు దేవుడు వారికి అనుగ్రహించాలని ఈ సంవత్సరం మా సంఘంలో చదువుకుంటున్న విద్యార్థులు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడా దేవుని కృప వలన మంచి మార్కులు దేవుడు వారికి అనుగ్రహించి అందరినీ పాస్ చేశాడండి. మా సంఘంలో ఉన్న 10th క్లాసు ఇంటర్మీడియట్ దేవుని బిడ్డలు ఎవ్వరు కూడా తప్పిపోకుండా అందరినీ మేము చేసిన ఉపవాస ప్రార్థనలు బట్టి, సంఘం చేసిన ఉపవాస ప్రార్థనలు బట్టి అందరూ కూడా మంచి మార్కులతో వారు పాస్ అయ్యారు. మా సంఘాలలో సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మేము దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. నిజంగా మీరు కూడా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేపించండి, ప్రార్థన చేపించండి. వారికి దేవుని సేవకులకు ఆశీర్వాదం కావాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, సమీప గ్రామాల్లో ఉన్నవారు మా మందిరానికి రండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఫోన్ చేసి మీ పిల్లల కోసం ప్రార్థన చేయించుకోండి. స్కూల్కు కాలేజెస్కు వెళ్ళటానికి దేవుడు విద్యా సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటారు, గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనము ఆరంభించుకుందాము. అందరూ కూడా కనులు మూయండి, దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. మహాగణుడు అయిన మా యేసయ్య, మహోన్నతుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ దినమున నీ బిడలు ఇదిగో నీ మాటలు వినటానికి ఎవరైతే ఆశ చూపి టీవీ ముందు కూర్చొని అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ప్రతి బిడలు దీవించండి. ఒకవేళ యవనస్తులుంటే ఆశీర్వదించండి, పెద్దలుంటే ఆశీర్వదించండి, చిన్నపిల్లలుంటే ఆశీర్వదించండి. వారు ఏ ఆశతో, ఏ కోరికతో ఈ టీవీ ముందు కూర్చుని నీ మాటలు వింటూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు స్పందించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే అయ్యా, వారిని కూడా మీరు ఆశీర్వదించి వారితో కూడా మీరు మాట్లాడి బలపరచి ఆశీర్వదించండి. నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనము కొన్ని మాటలు ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హోషేయ గ్రంథము, బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథము ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యంలో ఓ చక్కని మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటారు ప్రవక్త అయిన హోషేయ. నేను చదువుతున్నాను, అందరు వినండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎఫ్రాయిమును గురించి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.
ఎఫ్రాయిము మనిషే ఇద్దరు కూడా ఎఫ్రాయిములు మనిషేలు ఇద్దరు కూడా యోసేపు యొక్క కుమారులు. ఈ ఎఫ్రాయిము కాస్త డిఫరెంట్గా జీవించాడట దేవునికి. ఎఫ్రాయిము అబద్ధములతో నన్ను ఆవరించాడని, మోసం చేశారని, గాలిని మేసేవాడిని, ఇంకా ఈ విధంగా ఎఫ్రాయిమును గురించి చాలా వేదనకరమైన మాటలు బైబిల్లో మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటలు ఎఫ్రాయిము సంతతికే కాదు, ఇశ్రాయేలు జనులందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రజలైన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటున్నారంటే, నా ప్రజలైన జనులు విశ్వాసఘాతకులు కాకుండా, అంటే విశ్వాసములో వారు క్షీణించిపోకుండా, విశ్వాసములో వారు అణగారిపోకుండా, విశ్వాసములో వారు తక్కువ వారు కాకుండా, వారిలో విశ్వాసము పెంపొందించే విధముగా నేను వారిని గుణపరుస్తాను, గుణపరుస్తాను. అంటే మంచి మనస్సును నా ప్రజలకు నేను ఇస్తాను. వారిని ఎన్నో మార్లు దుఃఖపెట్టారు, ఎన్నో మార్లు వారు నన్ను మాటల చేత హింసించారు, అబద్ధాలతో నన్ను మోసము చేశారు, మోసక్రియలతో నానా రకాలైన కార్యాలు చేశారు. దేవుని బిడ్డలారా, అయినా ఆ ప్రజలను నేను విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను, మంచి మనస్సును నేను వారికి ఇస్తాను. ఇంకో మాట అంటారు, ఇంతకుముందు వారి మీద నా కోపం ఉండేది, నా ఉగ్రత వారి మీద ఉండేది, నా బలమైన కోపంతో వారిని అణగదొరక్కాలనుకున్నాను, కానీ ఇప్పుడు అంటున్నాను వారి మీద ఉన్న నా కోపము చల్లార్చుకుంటున్నాను, చల్లారిపోయింది, ఇప్పుడు కోపం లేదు, వారి మీద ప్రేమ చూపిస్తున్నాను ఇప్పుడు. మూడో మాట అంటారు, మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనస్ఫూర్తిగా నేను వారికి స్నేహితునిగా ఉంటాను, నేను వారితో సహవాసము చేస్తాను. స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో ఎప్పుడు కూడా హృదయంలో ఉన్న మాటలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. స్నేహితుడు ఎప్పుడు కూడా ఆ మనిషిని విడిచిపెట్టిపోడండి. అలాగనే దేవుడు అంటారు, నేను నిన్ను స్నేహిస్తున్నాను. ఎలా అంటే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నేను నీతో సహవాసం చేస్తున్నాను. ఎంత గొప్ప మాట అండి ఇది. అసలు ఆయన ఎవరండి మనతో సహవాసం చేయటానికి, స్నేహం చేయటానికి? ఏ పాటి వారం మనం? యోగ్యత మనలో ఉన్నదా? అర్హత మనలో ఉన్నదా మనతో ఆయన సహవాసం చేయడానికి, స్నేహం చేయటానికి? అయినా ఆయన మనతో స్నేహం చేస్తాను, నేను మిమ్మల్ని స్నేహిస్తాను, నేను మీకు స్నేహితుడిగా ఉంటాను అని చెప్పి ప్రభువులు వారు సెలవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప మాట లోకంలో ఉన్న వారు ఎవరైనా చెప్పగలుగుతారా? నేను నీతో సహవాసం చేస్తానంటారు, కానీ ఏమండి, కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు విడిచిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు అంటున్నారు, మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహింతును. దేవునికి స్తోత్రం. మనస్ఫూర్తిగా ఈరోజు నా దేవుడు నిన్ను స్నేహించబోతూ ఉన్నాడు. మనస్ఫూర్తిగా ఈరోజు దేవునికి స్నేహితుడిగా మార్చబోచున్నాడు. మనస్ఫూర్తిగా ఈరోజు నుంచి దేవుడు నీతో సహవాసం చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంతో దేవుడు సహవాసం చేయబోతున్నాడు, నీ సంఘముతో దేవుడు సహవాసం చేయబోతూ ఉన్నాడు. మనస్ఫూర్తిగా ఆయన నిన్ను స్నేహించబోతూ ఉన్నాడు. భయపడకు. లోక స్నేహాలు నిన్ను ముంచుతాయి, లోక స్నేహాలు నిన్ను ఏమండి బలహీనపరుస్తాయి, కానీ దేవుని స్నేహము నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుడు మనతో స్నేహము చేయాలంటే ఎవరెవరితో మనము స్నేహం చేయకూడదో బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని ఒక్క మాట చదువుకుందాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. చూడండి, దేవుడు మనకు స్నేహితుడిగా లేడనుకోండి,
ఆయనను మనము స్నేహితుడిగా చేసుకోలేదనుకోండి, ఎవరుంటారు మనకు స్నేహం అంటే? లోకం. లోకం లోకం మనకి స్నేహితులుగా ఉంటుందట. ఏమండి? లోకం మనల్ని స్నేహిస్తుందట. లోకం అంటే అది మాయతో కూడింది, భ్రమలతో కూడింది, నిట్టూర్పులతో కూడింది. మీరు నాకు స్నేహితులుగా కాలేదు కనుక నేను మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. మనము లోక సంబంధులము కాదు. ఒకవేళ మనము దేవుడు వద్దు మనకు స్నేహితులుగా అనుకుంటే మనము లోక సంబంధులమే. లోక సంబంధుల్ని లోకము స్నేహిస్తుంది. మరి దేవుని బిడ్డలను దేవుడు స్నేహించాలి. కానీ కొంతమంది లోకముతో సహవాసం చేస్తూ ఉంటారు. చూడండి, ఇంకో మాట కూడా అంటారు. 2 తిమోతి 4:10 అపోస్తలుడైన పౌలు గారు దైవజనుడు చక్కని మాట అంటారు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. చూడండి, అప్పటి వరకు దైవజనుడితో సహవాసం చేశారు, అప్పటి వరకు దైవజనుడితో స్నేహం చేశాడు, అప్పటి వరకు దైవజనుడు వెంటనే ఉన్నాడు, దైవజనుడితో కూడా ఉన్నాడు, దైవజనుడితో పాటు జీవించాడు, దైవజనుడు ఏ స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే లోక స్నేహం ఆయనలోనికి వచ్చేసిందో ఇక దైవజనుడి యొక్క సహవాసాన్ని కోల్పోయాడు, కోల్పోయి లోకంతో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. చూడండి, మరలా బైబుల్లో అతని పేరు రాయబడలేదండి. దైవజనుడి యొక్క సహవాసములో ఉన్నంత కాలము, దేవుని సేవకుడితో అనుగుణంగా ఉన్నంత కాలము, దేవుని సేవకుల యొక్క ఆధీనములో ఉన్నంత కాలము దేమా దీవించబడ్డాడు. కానీ దేవుని సేవకుణ్ణి విడిచి లోకాన్ని స్నేహించాడు, లోక భోగాలను స్నేహించాడు, లోక కార్యాలను ఆశించాడు, లోకం వైపు చూచాడు, ఇక లోకం పట్టేసుకుంది అతన్ని. లోకం అయస్కాంతం లాంటిది. లోకం మనల్ని ఆకర్షించేది, లోక భోగాలు మనల్ని ఆకర్షించేవి. లోకములో ఉన్నది ధనాపేక్ష, లోకములో ఉన్నది వ్యభిచారం, లోకములో ఉన్నది దొంగతనం, లోకములో ఉన్నది అభిచారము, కామకత్వము, కుళ్ళు కుట్ర కుతంత్రాలు లోకములో ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈ లోకము మనల్ని ఆకర్షించేస్తుంది. ఒక్కోసారి లోతు భార్యను గనుక సుధమ కుమార పట్టణం ఏ విధంగా ఆకర్షించిందో దేవుని బిడ్డలారా, ఈనాటి కాలములో దేవునితో సహవాసం చేసేవారిని లోకము స్నేహించేయాలని చూస్తూ ఉంది, లోకం వైపు లాక్కోవాలని చూస్తూ ఉంది, లోకం వైపు ఆకర్షించాలని చూస్తూ ఉంది, లోకము తన వలలో ఒక మనిషిని వేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ వలలో పడ్డాడు దేమ, ఆ వలలో ఆకర్షించబడ్డాడు దేమ. లోకముతో సహవాసం చేశాడు, లోకములో జీవించాడు, లోకము యొక్క ఆశలకు లొంగిపోయాడు, లోకం యొక్క కోరికలకు బలైపోయాడు, బానిసైపోయాడు దేమ. అందుకని ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయాడు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన దైవ సేవకుల సహవాసాన్ని, అనుభూతిని కోల్పోయాడు. ఈనాటి కాలంలో చాలామంది కూడా ఆత్మీయ దైవజనుల సహవాసాన్ని చాలామంది కోల్పోతూ ఉంటారు. నీవు సేవకుడివైనా నీవు విశ్వాసివైనా ఈ మాటలు వింటే దేవుణ్ణి బిడలరా, దైవజనుల యొక్క ఆత్మీయ దైవజనులు నీ కొరకు కన్నీరు కార్చి నిన్ను రక్షించి నీకు బాప్తిసం ఇచ్చి దేవుని బిడలరా నిన్ను ఒక మంచి స్థాయిలో ఉండాలని ఆశించి ఆత్మీయ జీవితంలో ఎన్నో అవకతవకలు నీ జీవితంలో ఏర్పడినప్పుడు ఎన్నో మంచి మాటల ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని మేల్కొల్పిన దైవజనుల యొక్క సావాసాన్ని కోల్పోయావా? నువ్వు లోకముతో ఉన్నట్టే నువ్వు అనుకుంటున్నావు, వేరే దైవజనుల సహవాసంగా ఉన్నారని అనుకుంటున్నావు. కానీ ఆత్మీయ దైవజనుల సహవాసాన్ని కోల్పోతే నువ్వు లోకంతో సహవాసం చేసినట్లే, నువ్వు లోకంలో సహవాసం చేసినట్లే, లోకాన్ని నువ్వు స్నేహించినట్లే, లోక భోగాన్ని ఆశించినట్లే, ధనాపేక్షను ఆశించినట్లే, స్వార్థపూరితమైన ఆలోచనలు నీవు సహవాసం చేసినట్లే అవి నీ హృదయంలోకి వచ్చేసి అవన్నీ కూడా నీతో సహవాసం చేస్తాయి. ఏంటివి? ధనాపేక్ష, కుళ్ళు కుట్ర, ఏమండి భేదములు, అసూయలు, ఇవన్నీ కూడా నీ హృదయంలోకి వచ్చేసి నీతో అవి అంటుకట్టుకుని సహవాసం చేస్తూ ఉంటాయి, అవి నీతో స్నేహం చేస్తూ ఉంటాయి. అవన్న చోట దేవుని ఆత్మ ఉండదు, అవన్న చోట దేవుడిని వాసము చేయడు, దేవునికి విరోధం అవుతాడు దేవుని బిడ్డరా. అందుకనే బైబిల్ ఇంకో మాట అంటాడు, యాకోబు పత్రిక 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో దేవుడు వారికి శత్రువు అయిపోతాడట. శత్రువు శత్రువు దేవుడే వారికి శత్రువు. నువ్వు అనుకుంటున్నావు నాకు దైవజనుల సహవాసం ఉంది, ఇంకా వేరే దైవజనుల సహవాసం నాకుంది, వేరే సావుకులతో నేను అంటుకట్టుబడి ఉంటున్నాను అనుకోవచ్చు. కానీ నువ్వు దేవుడికి శత్రువు అయ్యేవని నీకు అర్థం కావట్లే, నీ మనోనేత్రం మూయబడింది. దేవుని బిడ్డలారా, యేసయ్య నీకు శత్రువు అయిపోయాడు. నీ కార్యాలయంలో దేవుడు ఉండడు, నీ పనిలో దేవుడు ఉండడు, నీ మొర ఆలకించడు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నవించడు. ఓ నేను మంచిగానే ఉన్నానని అనుకుంటున్నావు నీకు నీవే, కానీ నువ్వు చేసే ఏ కార్యము కూడా సఫలము కానేరదు. ఎందుకయ్యా అంటే దేవునికి శత్రువు అయిపోయాడు. నువ్వు లోకంతో సహవాసం చేసావు, లోకముతో స్నేహం చేసావు, లోక కార్యాలతో స్నేహం చేసావు. దేవుని బిడ్డరా, లోకము నిన్ను ఆకర్షించిన ఆ వేళ లోకములో నీవు పడిపోయావు, లోక ఆశలకు బానిస అయిపోయావు. అందుకని లోకము నిన్ను స్నేహించినప్పుడు దేవుడు నీకు శత్రువుగా మారిపోతాడట. ఆయన మనకు శత్రువు అయితే ఇక దేవుడే మనకు శత్రువు అయితే మనకు దిక్కెవరండి? దేవుడే మనకు విరోధం అవుతే మనకు దిక్కెవరండి? దేవుడే మనకు దూరంగా వెళ్ళిపోతే మనకు సమీపంగా ఉండేది ఎవరండి? దేవుడే మనతో మాట్లాడకపోతే ఇక మాట్లాడేది ఎవరండి లోకంలో మనతోని? దేవుడే మనతో స్నేహించకపోతే స్నేహం చేసేది ఎవరండి ఇక మనకి లోకములో? దేవుని బిడ్డలారా, లోకముతో మనము స్నేహం చేస్తే దేవుడికి శత్రువు అయిపోతావు. అందుకని దేవునికి మనం శత్రువులుగా ఉండకుండా మిత్రులుగా మనం మార్చబడటానికి దేవుడు అంటాడు, మనస్ఫూర్తిగా నేను నిన్ను స్నేహిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఆయన మనతో స్నేహిస్తాడట. రెండవది, ఒకటి లోక స్నేహము. లోక స్నేహం కాదు మనకు ఉండవలసింది. రెండవది ఏముండకూడదు మనకు, ఇంకొక మాట చూపిస్తాను నేను ఏముండకూడదు. సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 36వ వాక్యం, నన్ను కనుగొననవాడు హాని చేసుకును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చూడండి, దేవుని స్నేహమును అసహ్యపడేవారు. చాలామంది దేవుడి స్నేహం అంటే అసహ్యం. బా, ఎప్పుడు కూడా సినిమా చూడకూడదు, ఎప్పుడు తాగకూడదు, ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు స్తుతులు అంటాడు, ప్రార్థన అంటారు, దేవుని మందిరానికి రావాలంటారు, ఎప్పుడు స్తోత్రాలు చెప్పాలంటారు, ఎప్పుడు పరిశుద్ధంగా జీవించాలి, పూలు పెట్టుకోకూడదు అంటారు, ఎప్పుడు కూడా సిగరెట్లు తాగకూడదు, సారు తాగకూడదు, బీర్ తాగకూడదు, బిరాంది తాగకూడదు, ఎప్పుడు కూడా లోకాలవాట్లు జీవించకూడదు అంటారు. ఏమండి, ఎప్పుడు దేవుడైనా ఎప్పుడు దేవునితోనే ఉండాలా, అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు ఆడకపోతే ఏం పని అవుద్ది అంటారు. కొంతమంది ఊకే అబద్ధాలే, డబ్బుల కోసం అన్ని అబద్ధాలు ఆడతారు, డబ్బుల కోసం అన్ని అబద్ధాలు ఆడతారు, మళ్ళీ డబ్బులు ఇచ్చేటప్పుడు అన్ని అబద్ధాలు ఆడతారు. ఎరా మీ నాన్న డబ్బులు తీసుకున్న అక్కడ మళ్ళీ డబ్బులు ఎరా అని అడిగితే, మా నాన్న లేడు గుంటూరు పోయింది, విజయవాడ పోయింది అంటుంటారు. కొంతమంది ఇంట్లో పడుకోబెట్టుకొని ఏమండి వేరే ఊర్లు పోయినక్క లేరు, అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా అబద్ధాలు చెప్పేవారు దేవునికి అసహ్యులు. ఈ అసహ్యులకు ఎవరు స్నేహం చేస్తారంటే మరణం స్నేహం చేస్తుందట. మరణం మరణం, దేవునిని అసహ్యపడేవారందరూ, మంచి మార్గాన్ని అసహ్యపడేవారందరికీ ఏమండి, దేవుని మందిరం అంటే పరిశుద్ధత అంటే పవిత్రత అంటే ఆత్మీయ ఏమండి కార్యాలు అంటే సువార్త పరిచర్య అంటే దేవునికి ఇచ్చే విషయం అంటే అసహ్యపడేవారు మరణముతో స్నేహం చేస్తారు, మరణంతో స్నేహం చేస్తారు. దేవుని బిడ్డలారా, మరణంతో స్నేహం, మరణము కిటికీలోంచి తొంగి చూసే రోజులు ఇవి, మరణము కిటికీలోంచి ఎక్కి వచ్చే రోజులు ఇవి. మరణ భయముతో అయ్యా నేను ఉంటున్నాను, మరణ భయము నన్ను స్నేహం చేస్తూ ఉంది. చూడండి, దావీదు గారు అంటారు చక్కని మాట, 18వ కీర్తన 4వ వాక్యంలో దైవజనుడైన దావీదు గారు చక్కని మాట రాస్తూ ఉంటారు, మరణ పాశములు నన్ను చుట్టుకొని పాతాళపు పాశములను అరికట్టగను, మరణపు ఊరులను ఆవరించినయ్యా నేను మరణముతో స్నేహం చేస్తున్నాను, మరణముల మధ్యలో నేనున్నానయ్యా. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నీవు నాతో ఉంటే, నేను నీతో స్నేహం చేస్తే మరణమును నీ యద్దు నుంచి నేను తొలగించి వేస్తాను. ఆమేన్. నీ హృదయములో ఉన్న, నీ కుటుంబములో ఉన్న మరణపు దూతలు, నీ కుటుంబంలో ఉన్న పొద్దాకు చాలామంది అంటారు నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నాకు అసలు ఆశ లేదు,
అరే అబ్బాయి నేను చచ్చిపోతా, జాగ్రత్త చెల్లి, జాగ్రత్త అన్న, జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త నాన్న, జాగ్రత్త ఏమండి నేను చచ్చిపోతున్నాను, కొడుకులు జాగ్రత్త, కోడళ్ళు జాగ్రత్త, బిడ్డలు జాగ్రత్త అంటూ ఉంటారు సావర్ కొంతమంది. ఏమండి జాగ్రత్త, వాళ్ళు జాగ్రత్త, వీళ్ళు జాగ్రత్త, అబ్బో నేను అయిపోతున్నానండి, ఇక నేను అయిపోతున్నాను, అసలు నాకు ఇక లేదండి ఆశ. చూడండి మరణము ఏ నోటి నుండి వచ్చినా మరణము మరణం, అబ్బో ఈ సమస్య నేను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతే బాగుండు. దేవుని బిడ్డలారా మరణము మరణం 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 మరణము నీ ఎదురు నుంచి తొలగిపోవాలంటే యేసయ్య నీతో సహవాసం చేయాలి. ఆయన నిన్ను స్నేహిస్తే మరణము నీ ఎదురు నుంచి పారిపోతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మరణముతో స్నేహం చేయొద్దు, దేవునికి నువ్వు దూరం అయిపోవద్దు, లోకముతో సహవాసం చేయొద్దు. లోకముతో మరణముతో సహవాసం దూరం చేస్తే యేసయ్య నీతో సహవాసం చేస్తాడు. ఆయన నీతో సహవాసం చేస్తే శ్రమలు పోతాయి, సొమ్మ సిల్లేటట్లు నువ్వు ఉండవు, నిన్ను దేవుడు బలపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డరా ఆయన నీతో సహవాసము చేయునుగాక, ఆయన నీ కుటుంబమును స్నేహించునుగాక, ఆయన నీ కుటుంబమును ఆదరించునుగాక, ఆయన నీ కుటుంబమును దీవించునుగాక, లోక స్నేహము లోక మరణము నీ యొద్దు నుంచి దేవుడు వెళ్ళగొట్టునుగాక, నీ యొద్దు నుంచి దేవుడు దూరము చేయునుగాక. మరణము యేసు నామములో స్నేహం చేయకుండా ప్రతి మరణమును దేవుడి నీ కుటుంబం నుంచి గద్దించునుగాక, గద్దించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోనండి, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి సాతానుతో మనము స్నేహం చేయకూడదట, శత్రువైన సాతానుగాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథాలు 19:2 చూపించి నేను ముగిస్తాను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా, అందువల్ల యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. చూడండి శత్రువైన సాతానుడుకు స్నేహం చేయకూడదు. యెహోషాపాతు శత్రువులతో సహవాసం చేశాడట, యెహోషాపాతు శత్రువైన అహజ్యతో సహవాసం చేశాడట. 2 Kings 20:35 యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేల్ రాజైన అహజ్యతో సహవాసము చేసిన స్నేహము చేసెను. చూడండి ధనాపేక్షను ఆశించి, ఓడలను ఆశించి, డబ్బును ఆశించి, రాబడిని ఆశించి అహజ్ దుర్మార్గుడైన అహజ్యతో యెహోషాపాతు సహవాసం చేసి స్నేహం చేశాడట. అందుకని దేవుడు అన్నాడు నేను నీకు శత్రువైతాను అని. నిజమే అహజ్య అనగా శత్రువు సాతానుగాడు. సాతానుతో మనం స్నేహం చేయకూడదు, సాతానుగాడి స్నేహం మనకు వద్దు, యేసయ్య స్నేహం మనం అనుభవించుదుముగాక. యేసయ్య స్నేహము నీ కుటుంబంలో ఉండునుగాక, నీతో నీ కుటుంబీకులతో యేసయ్య స్నేహము చేయునుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఆయన స్నేహము మనం అనుభవించదుముగాక, ఆయన స్నేహమును మనము పొందుకుందుముగాక, ఆయన స్నేహము మన కుటుంబంలో ఎల్లవేళలా ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమ జాలి కనికరము గల మా దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలయ్యా. ఈ దినమున ఇదిగో నీవు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకైనకు స్తోత్రాలు. ఇదిగో మనస్ఫూర్తిగా నేను నిన్ను స్నేహిస్తానని చెప్పావు. అవునయ్యా లోక స్నేహము మాలో ఉండొద్దు, మరణముతో స్నేహము మేము చేయొద్దు, ఇదిగో శత్రువైన సాతానుతో మేము స్నేహము చేయొద్దు. నాయన మేము ఎల్ల వేళలా నీతో స్నేహం చేసి అబ్రహాము నా స్నేహితుడని, అయ్యా మోషేతో స్నేహితుడితో మాట్లాడి మాట్లాడతానని, లాజరు నా స్నేహితుడని ఇదిగో లేఖనాల్లో మీరు చెప్పినట్లుగా అయ్యా మేము నీతో స్నేహించే భాగ్యం దయచేయండి. నీవు మాతో స్నేహించినట్లుగా లోక కార్యాలు మాలో ఉండకుండానట్లు, మరణపు ఊబిల మేము ఉండకుండానట్లు, సాతానుతో మేము సహవాసం చేయకుండానట్లు మా స్నేహము నీతో ఎల్లవేళలో కొనసాగించబడునుగాక. కార్యము జరిగించి నీవు స్నేహము చేస్తే ఎన్నో మేలులు మాకుంటాయి, నువ్వు స్నేహము చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు మాకు దొరుకుతాయి. ప్రభువా నీ స్నేహములో మేము ఎదుగునట్లు కృప చేయమని యేసు నామములు అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.